ఈ భూమి మీద, క్రైస్తవ లోకంలో ఈ భూమి మీద ఏ ఘనమైన కార్యం జరిగినా, ఏ కార్యం జరిగినా దానికి మూలం ఎవరో తెలుసా అండి? మన రక్షకుడు అయినటువంటి యేసు ప్రభువు. పుట్టినరోజు జరిగింది అనుకుని దానికి కారకులు ఎవరండి? యేసు. అన్నప్రాసన జరిగితే దానికి కారకులు ఎవరండి? యేసు ప్రభువు. ఒకవేళ కృతజ్ఞత కూడికలు జరిగితే దానికి కారకులు ఎవరండి? యేసు ప్రభువు. ఇటువంటి ఆదరణ కూడికలు, జ్ఞాపకార్థ కూడికలు జరగడానికి కారకులు ఎవరండి? ముఖ్య కారకులు చెప్పాలి ఎవరండి? చెప్పండమ్మా. యేసు ప్రభువారే. ఆయనే యేసు ప్రభువారే లేకపోతే, ఆయనే చనిపోయి తిరిగి లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు మనం చేస్తామండి? చెప్పాలి చేస్తామండి? చేయాలి. ఒకవేళ పుట్టినరోజు చేయాలనుకున్నా, లేకపోతే ఏ కార్యక్రమాలు చేయాలనుకున్నా, మూల కారకులు ఎవరండి ఈ లోకంలో? యేసు ప్రభువారే. ఈరోజు ఈ జ్ఞాపకార్థ యొక్క కుడికను ఇంత ఘనంగా జరగడానికి, దేవుని మహిమార్థమై జరగడానికి మూల కారకులు ఎవరంటే మన రక్షకుడైనటువంటి యేసు ప్రభువారే. ఆయన చనిపోయిన వారు చనిపోయినట్టే లేరు, ఆయన తిరిగి లేచారు కాబట్టి ఈ కూడికకు కారకులు అయ్యారు. ఆయన మొదటి కారకులైతే ఇక రెండో కారకులు ఎవరిక? ఎవరైతే చనిపోయారో వారు కారకులు. కనుక ఈ భూమి మీద మనం ఏ ఘనకార్యం చేయాలన్నా, క్రైస్తవ లోకంలో ఏ ఆయన మహిమకరంగా కార్యాలు చేయాలనుకున్నా, ఆయనకి ప్రాముఖ్యంగా మనం ఏమవ్వాలంటే ఆ ప్రాముఖ్యతను ఇవ్వాలి. అందుకని మనకు ఎంత బిజీగా ఉన్నా పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు పెళ్లిలో ఒంటిగంటకు వచ్చినా కానీ ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. అన్నప్రాసన లేటైనా ప్రార్థన చేస్తాం. ఇటువంటి కూడికి లేటైనా ఎందుకు ఖచ్చితంగా ఒక 5 నిమిషాలైనా ప్రార్థన చేస్తారంటే గల కారకులు ఎవరు? దేవుడు. అప్పుడు తర్వాత భోజనం. కనుక మానవుని జీవితంలో ప్రతి కార్యక్రమానికి దేవుడు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చిన్నాడు. ఈ ఘనమైనటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, జ్ఞాపకార్థ కూడిక, ఇది ప్రభు అయిన యేసుప్రభువారు చనిపోయి తిరిగి లేచుట వలన మనం ఈ కార్యక్రమాలు చేసుకోవడానికి మనకు అవకాశము ఉంది. ఒకవేళ మనకి లేగానే ఆయన చనిపోయిన వారు చనిపోయినట్లే ఉంటే, ఆ యొక్క మరణములోండి తిరిగి లేకపోతే ఈ కార్యక్రమాలు మనం చేసుకోవడానికి ఎట్టి పరిస్థితులు అవకాశాలు లేవు. కొరింథీయులకు రాసిన పత్రికలో మరణాన్ని గురించి మాట్లాడుకుంటూ వస్తూ 14:15 కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:12 క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. అంటే మృతులు మరొకసారి తిరిగి లేవరు అనేటువంటి వాదన ఆ రోజు కాలంలోనే ఉంది. ఆ రోజు ఏంటి, ఈ రోజు కూడా ఉంది అనరండి. చచ్చిపోయినట్టు చచ్చిపోయినట్టే ఉంటాడు. ఎవరు లేచుతారు, ఎవరు తిరిగి లేచారు, ఎవరు పరలోకి వెళ్ళాడు, నువ్వు వెళ్ళావా అంటారు. అన్నారా లేదండి? అంటారా లేదా? ఆ పరలోకం ఎక్కడుంది, నువ్వు వెళ్ళావంటే, నువ్వు వెళ్ళి చూసొచ్చావంటే చూసొచ్చినట్టు చెప్పాడు మనకి. ఎవరు? యేసు ప్రభువు. చూసొచ్చిన వారు మనకు చెప్పారు కాబట్టి, ఆ మాటను మనం నమ్మాం కాబట్టి, అది విశ్వాసంగా ఉంది కాబట్టి ఈ భూలోకంలో మనం ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన చూచిన దాన్ని బట్టి మనం ఏం చేస్తున్నామట, ఈ విశ్వాసాన్ని మనం ప్రయాణం చేస్తున్నాం. ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో ఉన్నారు. ఎవరు చూసొచ్చారు, ఎవరు వెళ్ళారు, నువ్వు వెళ్ళావా, నువ్వు చూసొచ్చావా, నువ్వు నీ ఎలా పడితే అలాగే బ్రతుకు అంటున్నారు. అంటారా లేదండి? అంటారు. నీ ఇష్టం వచ్చినట్లు బ్రతుకు, ఇది కొద్ది కాలమే, నీ ఇష్టం వచ్చినట్లే బ్రతకన్నాడు. నీ ఇష్టము వచ్చినట్లు బ్రతకడానికి కాదు ఈ యొక్క భూలోకంలో నీ యొక్క జీవితం. అందుకని ఇలా మాట్లాడుకుంటూ వస్తూ 14:50 సార్ 32 చూడమ్మా, 32 మనుష్యరీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాని ఎల్లా నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము కనుక తిందుము త్రాగుదము. ఏమన్నారండి? రేపు చనిపోతాం కనుక, ఈరోజు చనిపోతాం, రేపు 2 అంటున్నారు, లేదా 3 అంటున్నారు, లేదా 14 అంటారు, 15 అంటారు, లేదా 1 సంవత్సరం అంటారు. రేపు చనిపోతున్నాం కనుక ఏమన్నారట? తిందాం, తాగుదాం, తిరుగుదాం, సంతోషిద్దాం, ఇంకేం చేద్దాం, సుఖిద్దాం అన్నాడు. ధనవంతులు అలాగే అడగండి, ఇదిగో కొట్టలు విప్పుదాం, నా ప్రాణమా సంతోషించము, త్రాగుము, తినుము, సంతోషించము. అంటే మానవుని యొక్క జీవితము క్రీస్తు యొక్క పునరుద్ధానం తెలియకపోతే,
క్రీస్తు యొక్క పునరుద్ధానం యొక్క విలువలు ఒక వ్యక్తికి తెలియకపోతే ఈ లోకం వరకే జీవిస్తారు కనుక ఇంకో లోకం ఉందన్న సంగతి అతడు ఎప్పుడు కూడా ఎరగడు. తిందాం తాగుదాం తిరుగుదాం, తిందాం తాగుదాం తిరుగుదాం, ఈ భావంలో ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎప్పుడు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు. అవునా కదండి? ఈ భావంలో ఎవరైతే ఉంటారో వారు ఎప్పుడు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఈ లోకం వరకు ఆలోచిస్తే, ఈ లోకం వరకే జీవిస్తే, ఈ లోకం వరకు నువ్వు కష్టపడితే, ఈ లోకం వరకే నువ్వు ఆలోచన చేస్తే, ఈ లోకం వరకే నీ జీవితయాత్ర నీ ఇష్టం వచ్చినట్లు గనుక నువ్వు తిరిగితే నువ్వు ఎప్పటికీ ఎన్నటికీ పరలోక రాజ్యము స్వతంత్రించుకోను. ఈ లోకంలో నువ్వు ఒక పని చేయాలి. ఏ పని అది? దేవుని పని చేయాలి. ఈ లోకంలో దేవుని పని చేయాలి. దేవుని పని చెయ్యని వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నరకానికి ఖచ్చితంగా వెళ్తారని చెప్తున్నాడు ఈ వచనంలో. ఎవరైతే దేవుని పని చేయకుండా ఉంటారు, దేవుని పని అంటే ఏంటండి? కొద్దిసేపు నుంచి ఆదివారం చచ్చి తుడిచేదో దేవుని పని అయిపోద్దండి? నీ ఇల్లు తుడుస్తావు, అది తుడుస్తావు, ఏమండి దేవుని పని ఏంటండి? దేవుని పని ఎంతవరకు దేవుని పని ఉందండి? నువ్వు రక్షించబడి ఉన్నావు, ఎదుటివారిని రక్షించబడడం కూడా దేవుని యొక్క పని. నువ్వు ఎలాగైతే వెలిగింపబడ్డావో ఎదుటివాడిని కూడా వెలిగించాలి. ఈ భూలోకంలో ప్రతి మనిషికి ఒక పని ఉంది. నీ కుటుంబం కొరకు ఎలాగైతే కష్టపడతావో దేవుని సంఘం నిమిత్తం, సువార్త నిమిత్తం, యేసుప్రభువారి నిమిత్తం అదే విధంగా నువ్వు కష్టపడిన వారవ. ఒకవేళ నేను దానికోసం నువ్వు కష్టపడను అంటే ప్రభు అంటాడు నువ్వు నరకానికి పాత్రుడు అంటావు. ఇలాగే వస్తూ ఆఖరి వచ్చులో ఒక చూడండి 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదు. ఏ ప్రయాస చెప్పండి? ఏ ప్రయాస అండి? నీ కుటుంబం కోసం పొద్దు నుంచి రాత్రి వరకు గొడ్డిలాగా పనిచేస్తావు, ఆ ప్రయాస? నీ కుటుంబం కొరకు దేశం కానీ దేశం వెళ్ళి పనిచేస్తావు, ఆ ప్రయాస? నీ యొక్క కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం పొద్దు నుంచి రాత్రి వరకు ఎండలో వానలో తడిచి ఎప్పుడు అర్ధరాత్రి వచ్చి పడుతో ఆ ప్రయాస? ఆ ప్రయాస కాదు. ప్రభువునందు పడినటువంటి ప్రయాస ఏది కూడా వ్యర్థము కాదు. ప్రభువునందు మనం ప్రయాసపడాలి. ప్రభువునందు మనం ఏం చేయాలంటండి? ప్రయాసపడాలి. ఆ ప్రయాస అసలు ఎప్పటికీ వ్యర్థం కాదు. ఎప్పటికీ వ్యర్థం కాదండి. ఈ భూలో పెట్టిన తర్వాత పరలోకంలో కూడా అది ఎన్నటికి కూడా వ్యర్థమవుదు. కనుక యేసు ప్రభు వారి యొక్క ఆయన యొక్క పునరుద్ధానం ఏదైతే ఉందో ఆ పునరుద్ధానికి గల కారణం, మూల కారణం ఏంటంటే నువ్వు ప్రయాసపడాలి. యేసు ప్రభు వారు ప్రయాసపడ్డారండి? చెప్పాలి. యేసు ప్రభు వారు ప్రయాసపడ్డారా లేదని ఆయన మొత్తం సుఖమేనండి అన్నారా? ఏమండి ఆయన పన్నెండు ప్రయాసంలో మనం ఎంత పడుతున్నామండి? పర్సెంట్లో హాఫ్ పర్సెంట్ ఉంది. హాఫ్ పర్సెంట్ పనిలో మీరు ముందుకి వెళ్ళాలి. ఎందుకే ఈ లోకంలో నాకు ఈ జన్మించవంటే నువ్వు తినడానికి కాదు, రేపు తినడానికి కాదు, ఎల్లుండి తాగడానికి కాదు, సమకూర్చుకోవడానికి కూడా కాదు. ఒకడు అన్నాడు, ఈ లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకోవడం ఏమి ప్రయోజనము? లోకాన్ని సంపాదించుకోవడం కాదు, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి ధనాన్ని సంపాదించుకోవడం కాదు, కుటుంబం కోసం నువ్వు గుడ్డిలా కష్టపడడం కూడా కాదు. దానితో పాటు ఇంకేం చేయాలట? ప్రభువు పనిలో కూడా నువ్వేం చేయాలట? కష్టపడాలి. అలా ఎవరైతే కష్టపడతారో వారి ప్రయాసము ఎప్పటికీ ఎన్నటికీ వ్యర్థం కదట. అలాగే తల్లిగారు ప్రయాసపడ్డారని నమ్ముచున్నాం. వాళ్ళ తల్లిగారి యొక్క కుమారుడు మరి విజయాన్ని చాలా కష్టపడతాడు. స్వార్థ విషయంలో, వాక్య విషయంలో చాలా కష్టపడి ఎండలో ఒకసారి తోకత పెళ్ళమండి, మంచి ఎండ, కాళ్ళు మొత్తం కాలిపోయి చాలా తీవ్రత. మరి 2 గంటలు కడతారు మరి మధ్యాహ్నం, మెట్ట మధ్యాహ్నం ప్రార్థన అండి, అందరూ తినేసి పడుకుంటే ఏమది, ఆ టైంలో పెడతారండి. అని ప్రయాసపడుతున్నారండి. నిజం ప్రయాస అది చాలా పెద్ద ప్రయాసం. ఆ ప్రయాసపడాలి. ఆ ప్రయాసపడితేనే అది ఎప్పటికీ వ్యర్థం కాదు. కుటుంబం కొరకు ప్రయాసపడితే ఏం చేసావు నాన్న అనొచ్చేమో, ఎవరో పిల్లలు. ఒకవేళ భార్య కోసం ప్రయాసపడితే ఏం చేసావయ్యా అనొచ్చేమో, లేకపోతే ఈ యొక్క బంధువుల కోసం ప్రయాసపడితే నూనె ఉన్నంతకాలమే, అంటే డబ్బు ఉన్నంతకాలమే వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. ప్రభు కొరకు ప్రయాసపడు. ప్రభు ఏమంటాడండి? ఏంటంటే ఆయన వ్యర్థంగా విడిచిపెట్టేస్తారండి, నిన్ను ప్రశ్నిస్తాడండి కాదు, నీ ప్రయాసను వృద్ధిపరుస్తాడు. ఆ ప్రయాసలో ఈ యొక్క ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలట? ప్రయాసపడాలి. అలా ప్రయాసపడి ప్రభునందు స్థిర నివాసం కలిగి ఒక చక్కని మంచి స్థలంలో ఉండాలని ప్రభు పేట తెలియజేస్తూ మాట్లాడిన మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం.